అనిల్ చెప్పండి, గుంటూరులో పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది? గుంటూరు కృష్ణా జిల్లాలో ఓటింగ్ శాతం పెరుగుతా ఉంది. ఓటర్లందరూ కూడా పోలింగ్ బూతుల వద్దకు వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో కూడా వేచి ఉన్నారు. అయితే మనం ప్రస్తుతం మంగళగిరిలోని 197 పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. మరి కొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇప్పుడు చూస్తే భారీగా క్యూ లైన్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మంగళగిరిలో ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. అలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా అన్ని బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం మంగళగిరి 195 పోలింగ్ బూత్ లో ఉన్నాము. ఇప్పటికే బార్లు తీరారు. ఓటర్లు మాత్రం ఓటు హక్కు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి సిద్ధమయ్యారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టే మరికొద్దిసేపటికి ఇక్కడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పోలీసులు యంత్రాంగం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే యువకులు కూడా అత్యధికంగా ఈ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్క యువత కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వస్తున్నారు. ఈ మంగళగిరితో పాటు ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలు వ్యాప్తంగా కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉండవల్లో నారా చంద్రబాబు నాయుడు కూడా మరికొద్దిసేపుతో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అలానే ఇక్కడ పవన్ కళ్యాణ్ వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పులివందల తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే మంగళగిరిలో ఏదైతే ఓటు హక్కు ఉందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మరికొద్దిసేపట్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా వస్తున్నారు. ఇక్కడ చూస్తే యువత గాని ఇక్కడ జనాలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఇక్కడికి వాళ్ళు తిరిగారు. ఇక్కడ ఎండ అయితే తీవ్రత తక్కువగా ఉండడం నేపథ్యంలోనే టెంట్లు వేసినా కానీ బయట కూడా ఆరు బయట కూడా ఇక్కడ నిలబడి ఓటు హక్కు సిద్ధం వేయడానికి సిద్ధంగా వేచి ఉన్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టే అధికారుల యంత్రాంగం కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు చూసినట్టే మొత్తం మీద చూసినట్టే ఇక్కడ బార్లు మాత్రం భారీగా ఓటర్లు ఇక్కడ బార్లు ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఏర్పాటు చేశారని చెప్పచ్చు. అదే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే కొనసాగుతుంది. అంటే ఈ విదేశాల నుంచి కూడా భారీగా ఓటర్లు భారీగా తరలి వచ్చారు. అలానే తెలంగాణ బెంగళూరు ఈ ప్రాంతాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కి ఓటు హక్కు వినియోగించుకోవటానికి భారీగా వచ్చారు. ఎందుకంటే శనివారం ఆదివారం సెలవు కావడంతో అదిగాక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా తమ ఓటు ఖచ్చితంగా వినియోగించుకునే విధంగా కూడా ఓటర్లందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టు ఇక్కడ మంగళగిరిలో మరికొద్ది సేపటికి పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాబోతున్నారు. పోర్టు స్టూడియో. థ్యాంక్ యూ అనిల్. We'll be right back.